రవాణా రంగ దేశ ప్రగతికి అత్యంత ముఖ్యమైనదని రవాణా మౌలిక సదుపాయాలు దేశ పురోగతికి వేగం మరియు సామర్థ్యాన్ని పెంచుతుందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. వస్తువులను రవాణా చేయడంలో మరియు పంపిణీ చేయడంలో నగరాల్లో నడుస్తున్న స్థానిక రవాణా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో కొనుగోలు చేసిన లేదా విక్రయించిన లేదా తయారు చేసిన వస్తువులు సకాలంలో మరియు సురక్షితంగా సంబంధిత గమ్యాన్ని చేరుకోవడం అత్యవసరమని అన్నారు. హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలోని క్లాసిక్ కన్వెన్షన్ హాల్లో శనివారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నలుమూలల నుండి రవాణా వ్యాపారాలు భారీ ఎత్తున హాజరయ్యాయి. ఈ స్వర్ణోత్సవాల సభకు హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కార్యదర్శి వినిల్ పర్వతరెడ్డి స్వాగతం పలుకగా అధ్యక్షులు అజయ్ కుమార్ బన్సల్ అధ్యక్షత వహించారు. ఈ సభకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా, అశోక్ లేలాండ్ హెవీ మీడియం కమర్షియల్ వెహికల్స్ హెడ్ సంజీవ్ కుమార్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, రవాణా అనేది సమాజంలో విడదీయరాని భాగమని, ప్రజల అవసరాలు మరియు వస్తువుల రవాణా అవసరాలను తీర్చడం ద్వారా చాలా పురాతన కాలం నుండి నాగరికతల అభివృద్ధికి రవాణా బాధ్యత వహిస్తుందని అన్నారు. స్థిరమైన అభివృద్ధి అవకాశాలను అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని, ఇందుకు ఉదాహరణగా రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడులే, పరిశ్రమలే అని చెప్పారు. ఆర్థిక వృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదల్లో, విద్య ఉపాధి రంగాల్లో అవకాశాల కల్పన, విద్యుత్ సరఫరాల్లో, తాగునీరు సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో, పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతిలో, ఇలా అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. రవాణా రంగ వ్యాపారులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, దేశీయ రవాణా అనేది దేశ ఆర్థిక వృద్ధికి కీలకమని, రవాణా సమస్యలు మరియు మౌలిక సదుపాయాల జాప్యాలు దేశం యొక్క పురోగతిని ప్రభావితం చేస్తాయని, భారతదేశానికి చాలా వేగవంతమైన మరియు సమర్థవంతమైన రవాణా వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు పర్యావరణ అనుకూలమైన, అధిక వేగం మరియు సమర్థవంతమైన రవాణా వ్యవస్థలు చేపడితే అప్పుడే దేశం వేగవంతమైన వృద్ధికి దారి తీస్తుందని తెలిపారు. లారీ యజమానులు, డ్రైవర్లు లోడ్మెన్ సరుకులను నిర్వహించడంలో మరియు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. భద్రతా చర్యలపై డ్రైవర్లకు అవగాహన కల్పించాల్సిన గురుతర బాధ్యత లారీ యజమానులపై ఉండదని, డ్రైవర్లకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తే ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయని సంజీవ్ కుమార్ చెప్పారు. ఈ సభలో హైదరాబాద్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నేతలు అంజనీ కుమార్ అగర్వాల్, నరేష్ గుప్తా, రామ్ కుమార్ ట్రాఠీ, వినోద్ ఆర్య తదితరులు పాల్గొన్నారు. Transport industry, AGTA was formed in the year 1971 and has ever since been working for the cause of the industry. The motto of AGTA may be to serve the transport industry in Telangana. However, by serving the industry, AGTA is actually serving the state and the country. They help in the smooth running of the industry, solving problems and acting as a bridge between the industry and the authorities. Transport industry is the backbone of any economy, more importantly for Telangana state, as it is a landlocked state. Transport industry is one of the largest employment generators of the country. It is the lifeline of all.